జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు, కంప్లీట్ ఫ్రీ. ఇంకా దొంగల గురించి ఆలోచిస్తున్నారా అండి? దేవుడి దయ వల్ల డబ్బులు పోలేదు కదా. దేవుడి దయ వల్ల కాదు, బన్నీకి మెలకు రాబట్టి దొంగలు పారిపోయారు. ఆ దేవుడే నాకు మెలకు తెప్పించాడు డాడీ. అయినా ఇంట్లో ఇంతమంది ఉండగా దొంగలు ఎలా వచ్చారండి? అసలు మూసిన తలుపులు ఎవరు తెరిచారు? ఇది బయట దొంగల పని కాదు వసు గారు, ఇంట్లో వాళ్ళ పని అని నాకు డౌట్గా ఉంది. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఎందుకు తీస్తారండి? డబ్బులు ఈ రూమ్లోనే ఉన్నట్టు ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. వాళ్ళు అన్ని రూమ్లో వెతికి ఈ రూమ్లోకి వచ్చారేమో. ఇల్లంతా వెతికితే హాల్లో పడుకున్న వాళ్ళకి మెలకు రావాలి కదా. అలా అనుకుంటే రూమ్లో ఉన్న మనకు కూడా మెలకు రాలేదు కదా, బన్నీకి మాత్రమే వచ్చింది. దీని గురించి కాస్త ఆలోచించాలి వసు గారు. దొంగలు ఎవరో కనిపెట్టాలి. ఈ డబ్బులు పోయి ఉంటే పెళ్ళి ఆగిపోయేది, రియ్యంకుల వారి ముందు మన పరువు పోయేది. అవునండి, మన అదృష్టం కొద్దీ డబ్బులు వచ్చాయి, పెళ్లి చేయగలుగుతున్నాం. ఈ అదృష్టం బన్నీ వల్ల వచ్చింది. లాటరీ టికెట్ దాచిపెట్టి డబ్బులు వచ్చేలా చేశాడు. ఇప్పుడు సరిగ్గా దొంగలు వచ్చిన టైంకి మెలకు వచ్చి డబ్బుని కాపాడాడు. థ్యాంక్ యూ బన్నీ. నాకు థ్యాంక్స్ ఎందుకు డాడీ? ఇవి అక్క డబ్బులు, అక్క పెళ్ళిని ఏ దొంగలు ఆపలేరు. రేపు మీరు ఆ దొంగలు ఎవరో కనిపెట్టి వాళ్ళ పని పడతారు షూర్గా. పదండి రా. ఏమైంది అఖిల్? చెయ్యి నొప్పిగా ఉంది. చెయ్యికి ఏమైంది? నైట్ బన్నీగాడు కొరికాడు. మరి నైట్ చెప్పలేదు, ఏది చూడి. ఓ మై గాడ్, చెయ్యి వాచిపోయిందేంటి, ఇప్పుడు ఎలా? ఏం కాదులే, వదిలే. బన్నీగాడికి నీ చెయ్యి చూస్తే డౌట్ వస్తుంది బాబు. నెమ్మది. కరెక్టే హరిక, నైట్ వాడు చెయ్యి కొరికిన దొంగని నేనే అందరికి చెప్పేస్తాడేమో, ఏం చేద్దాం? ఏదో ఇలా కవర్ చేయాలి, లేదంటే దొరికిపోతాం. ఏంటి కవర్ చేసేది? నాకు తెలియకుండా మీరేం చేసినా సరే దొరికిపోతారు. చెప్పు, నాతో చెప్పకుండా మీరేం ప్లాన్ చేస్తున్నారు చెప్పు. నిన్ను చంపి నీ ఆస్తినంతా తీసుకుని పారిపోదాం అనుకుంటున్నామే. నా దగ్గర ఆస్తి ఎక్కడుందిరా? కదా, మరెందుకు మా పైన డౌట్ పడుతున్నావు? అంటే మళ్ళీ నైట్ లాగా నాకు తెలియకుండా మీరేదో ప్లాన్ చేస్తున్నారేమోనని. నైట్ చెప్పాను కదా ఏం చేసినా ముగ్గురం కలిసే చేయాలని. మీ హ్యాండిల్ ఇవ్వండి. ఎందుకే, జాతకాలు చూస్తావా? ఎందుకే చేకూరికేశావు? నాది చెయ్యి అనుకున్నావా లేక చెరుగ్గడు అనుకున్నావా? నువ్వు ఏం చేయాలన్నా ముగ్గురం కలిసి చేయాలన్నావు కదా, అందుకే అఖిల్ ఒక్కడి దొరికిపోకుండా నీ చేయి కొరికేశాను. అఖిల్ దొరికిపోవడం ఏంటి, నా చేయి నువ్వు కొరకడం ఏంటి? నైట్ బన్నీగాడు నా చేయి కొరికాడు, వాడు చూస్తే నా మీద డౌట్ వస్తుంది కదా, నేనే దొంగనని అందరికీ చెప్పేస్తాడు, అందుకే హారిక నీ చేయి కొరికింది. ఇప్పుడు నిన్ను చూసినా బన్నీగాడికి డౌట్ వస్తుంది. ఏం ప్లాన్ చేసావు హారిక, షేక్ హ్యాండ్ ఇవ్వు. ఏం చేసినా ముగ్గురం కలిసి చేయాలి కదే, మా ఇద్దరి మీదే డౌట్ వస్తే ఎలా, అందుకే నీ చేతికి ఘాటు పెట్టేశాను. మనం ఇలా ఒకరికొకరం ఘాట్లు పెట్టుకోవడం కాదు, మనలో ఏ ఒక్కరి మీద డౌట్ వచ్చినా ముగ్గురం కలిసి కవర్ చేయాలి, మర్చిపోకండి. సరే. కాఫీ తీసుకోండి మావయ్యా, తీసుకోండి అత్తయ్య. థ్యాంక్ యూ పావని. అయ్యో శ్రావ్య లేకుండా ఎలా వస్తాం? తప్పకుండా అందరం వస్తాము, ఉంటానండి.
అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారు అత్తయ్య, గుడికి బయలుదేరారా లేదా అని అడుగుతున్నారు. మాదే ఉందమ్మా, మేము 2 నిమిషాల్లో రెడీ అయిపోతాం. అక్క, శ్రావ్య ఎక్కడా? తనని తప్పకుండా తీసుకురమ్మన్నారు. శ్రావ్య రెడీ అవుతోంది వసు. వెళ్ళి త్వరగా రెడీ చేయిపావని. ఇంతకీ అఖిల్ వాళ్ళెక్కడా? ఇంకా నిద్రమొహాలతో ఉన్నారేంటి, తొందరగా రెడీ అవ్వండి. దేనికి రెడీ అవ్వాలి నాన్నా? మగ పెళ్లి వాళ్ళు గుళ్ళో సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తున్నారట, మనల్ని రమ్మని చెప్పారు. ఇప్పుడు కళ్యాణం ఏంటోదనా? పెళ్ళయ్యాక సత్యనారాయణ స్వామి వ్రతం కదా చేస్తారు. పెళ్లికి ముందు సీతారాముల కళ్యాణం జరిపించి కంకణాలు కట్టించటం వాళ్ల సాంప్రదాయం అంట పిన్ని. త్వరగా రెడీ అవ్వండి, బయలుదేరదాం. 1 మినిట్ బాబాయ్. ఏంటి బన్నీ? మీ చేయికేంటి బాబాయ్ ఆ పంటికాట్లు? చూసేసాడు తొంగెదవా. అవునరా, నీ చేతికేంటి ఆ పన్నుకాట్లు? అది నైట్. ఏంట్రా నసుగుతున్నావు, ఏమైంది? నైట్ అప్పుడు నా చెయ్యి ఒకటి కొరికాను నాన్నా. రాత్రి నేనే దొంగ చేతను కొరికాను. ఏంటి బన్నీ, నైట్ దొంగను కొరికావా? అవును డాడీ, రాత్రి పారిపోతుంటే పట్టుకున్నాను, విడిపించుకోబోతుంటే వాడు చేయి కొరికాను. బన్నీ కొరికింది నీ చేతిన అఖిల్? కాదమ్మా, కాదు. నువ్వే కదరా చెప్పావు రాత్రి నీ చేతిని ఎవరో కొరికారని. ఆ దొంగ చేతిని బన్నీ కొరికాడు. ఆ కోపంతో వెళ్తూ ఆ దొంగ అఖిల్ చేతిని కొరికాడు. అవును, ఆ దొంగను పట్టుకోవాలని అఖిల్తో పాటు నేను హారిక కూడా ప్రయత్నించాం. ఆ దొంగ విధవా మా ఇద్దరి చేతులు కూడా కొరికి పారిపోయాడు. కావాలంటే చూడండి, మా ఇద్దరి చేతులకు కూడా దొంగ పంటికాట్లున్నాయి. మరి ఈ విషయం రాత్రే చెప్పుండొచ్చు కదా వదినా? చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదమ్మా. ముగ్గురు కలిసి ఒక దొంగని పట్టుకోలేకపోయారు, దేనికి పనికొస్తారా మీరు? త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, ఆలస్యమైతే వియంకులతో మాటొస్తుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.